రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూసినటువంటి విషయం. అయితే రజనీకాంత్ తన రాజకీయాలపై తన ఆలోచనల్ని ప్రజల ముందు తీసుకొచ్చే టైం దగ్గర పడిందని తెలుస్తుంది. రజనీకాంత్ రాజకీయాల్లో ఒకటి ఖాయమని ప్రముఖ రాజకీయవేత్త రచయిత రజనీకాంత్ ఆత్మీయ మిత్రుడు మనియన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే రజనీకాంత్ తన రాజకీయ భవితం పైన అనేక మార్లు ఫ్యాన్స్తో సమావేశం కావటం, ఏకాభిప్రాయం కోసం ట్రై చేయటం, అయితే తన పొత్తులతో భాగంగా బీజేపీ వాళ్ళతోటని మిగతా వాళ్ళతోటని కలగటం, జనాలు ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో రజనీకాంత్ రెండులో సక్సెస్ అయ్యారు. అయితే ముందుగా పార్టీ అడ్వాన్సరీగా ల్యాండ్ చేస్తే కనుక ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని, అలా రాజకీయం ఒక సంవత్సర కాలం ఉండగా ఎలక్షన్స్ ఒక సంవత్సరం కాలం ఉండగా ఎలక్షన్స్లోకి రావటం వల్ల ఇటువంటి వ్యతిరేకత ఎదుర్కోవచ్చు. కానీ ఈలోగా ఉన్న ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ కూడా ప్రజల్లోని కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చి కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తన ప్రయాణం సుగమయ్యేలా అవకాశాలు కనిపిస్తుంది. అయితే తమిళనాడులో చాలామంది ఉన్న పొలిటికల్ వాక్యం అనుగుణంగా రజనీకాంత్ని కూడా రాజకీయాలకు ఆహ్వానిస్తున్నారు. అయితే సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తిరిగిలేని ఒక వ్యక్తి. సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ రజనీకాంత్ ఒక ఎత్తు అనే విషయం అనేది తెలుస్తుంది. అయితే చాలామంది ఉపేంద్ర రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి సౌత్ ఇండియా రాజకీయాలను మార్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే రజనీకాంత్ శుక్రవారం ఆయనతో భేటీ అయిన విషయం తెలుసు. ఆల్మోస్ట్ 1.5 అవర్ అయ్యి జరిగిన ఈ రాజకీయ ప్రవేశంపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ భేటీ ముగిసిన వెంటనే మనియన్ మీడియాతో మాట్లాడారు. త్వరలో రజనీకాంత్ తన అభిమానులతో భేటీ అవుతారని, ఆ సందర్భంగా తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ఈ నెల 20 నుంచి 31 మధ్య ఏ రోజైనా రజనీకాంత్ ప్రకటన చేయొచ్చని మనియన్ భావిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రజనీకాంత్ మోడీని కూడా గత 6 నవంబర్ కలవడం కూడా తీవ్రమైన చర్చలకు దారిస్తుంది. అయితే రాజకీయ ప్రవేశం పైన ఎటువంటి సందేహాలు అవసరం లేదని ఆయన స్నేహితులు చెప్తున్నారు. రజనీకాంత్ ఖచ్చితంగా ప్రదర్శనలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకి దేశ రాజకీయాలకి చాలా అవసరమని, రజనీకాంత్ లాంటి వాళ్ళ వ్యక్తుల వల్ల మంచి జరుగుతుందని మనియాన్ పేర్కొన్నారు. మరోవైపు రజనీకాంత్ ఈ 20-30 మధ్యలో కోడంబాకంలో రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ అభిమానులతో సమావయ్యే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రజనీకాంత్ కొత్త పార్టీ ఖచ్చితంగా పెడతారనే విషయం అందరికీ తెలుస్తుంది.